हेलो अंडी अंदर की नमस्कार यूट्यूब ना मोदटी वीडियो अंडी मोदटी वीडियो ने स्वीट तो स्टार्ट बहुत कदा नेनु पल्ली बर्फी चेयबोतुन्नानु एंतो रुचिकरमैना तक्कुव खर्चुलो अयिपोये पल्ली बर्फी ने एला चेयालो चूपिस्तानु। ई पल्ली बर्फी कोसम नेनु रेंडु कप्पुल पल्लीलनु ओक कप्पु क्याशूस नि तीसुकोनि फ्राई चेसुकुन्नानु। ఫ్రై చేసుకున్న పల్లీలను క్యాషూస్ ని మిక్సీలో వేసుకొని మెత్తటి పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి। ఇప్పుడు షుగర్ సిరప్ ని తయారు చేసుకుందాం। దీని కోసం 2 కప్పుల షుగర్ ని 1 కప్పు వాటర్ ని తీసుకొని గులాబ్ జామ్ పాకం చేసుకుంటాం చూడండి। అలా వచ్చే వరకు ఉంచండి। పాకం రెడీ అయిందండి। ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ ని యాడ్ చేసు ఉండలు లేకుండా కలుపుకోవాలి। నెమ్మదిగా కలుపుకోవాలి। ఈ స్వీట్ ని చేయడానికి కేవలం 30 నిమిషాలు స్పెండ్ చేస్తే చాలు। ఎంతో రుచికరమైన స్వీట్ రెడీ అవుతుంది। ఈ స్వీట్ ని ఇంకొంచెం హెల్తీగా చేసుకోవాలి అనుకునే వాళ్ళు షుగర్ ప్లేస్ లో బెల్లం ని కూడా యూస్ చేసుకోవచ్చు। ఇది కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత ఇందులో 3 స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకోవాలి। ఒక 10 నిమిషాలు ఇలానే ఉంచాం అనుకోండి మనకి దగ్గరికి వచ్చేస్తుంది। ఇప్పుడు ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది। ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత ఈ విధంగా ఒక బౌల్ చేసుకొని చెక్ చేసుకోవాలి। ఇప్పుడు ఒక ప్లేట్ కి నెయ్యి అప్లై చేసుకొని అందులోకి షిఫ్ట్ చేసుకుందాం। ఇప్పుడు స్పూన్ తీసుకొని కలుపుతూ చల్లార్చుకోవాలి। ఒక కవర్ కి నెయ్యి స్ప్రెడ్ చేసుకొని చల్లారిన మిశ్రమాన్ని తీసుకుందాం। దీన్ని మళ్ళీ ఒకసారి ఉండలు లేకుండా ఒక 5 నిమిషాలు కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత చపాతి కర్ర తీసుకొని లావుగా స్ప్రెడ్ చేసుకోవాలి। ఈ పీనట్ బర్ఫీ సేమ్ కాజు బర్ఫీ టేస్ట్ లానే అనిపిస్తుంది మనకి। ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక చాకుకి నెయ్యి అప్లై చేసుకొని మనకి నచ్చిన షేప్ లో కట్ చేసుకోవాలి। ఇక్కడైతే నేను డైమండ్ షేప్ లో కట్ చేస్తున్నాను। ఇంత సింపుల్ గా అయితే మనం పీనట్ బర్ఫీని తయారు చేసుకోవచ్చు। మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి ఈ విధంగా చేసి పెట్టండి, వాళ్ళు కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు। ఇంతే అండి ఇంత సింపుల్ గా పీనట్ బర్ఫీని మనం చేసుకోవచ్చు। థాంక్యూ అండి। ఈ పీనట్ బర్ఫీ మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను। ఇలాంటి మరెన్నో వీడియోస్ చేయాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్।